నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అనే వార్తలు వచ్చిపడుతున్నాయి. ఏ పోస్టు ఇస్తారు, అతని మాట ఎవరు వింటారు, అసలు సోనియా కుటుంబమైనా అతన్ని సీరియస్గా తీసుకుంటుందా అనే ప్రశ్నలకు కొద్ది రోజుల్లో సమాధానం వస్తుంది. అసలు ప్రశాంత్ కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తున్నట్లు, కాంగ్రెస్ను ఉద్ధరించడానికే అనుకుంటే ఏ విధంగా చేస్తే ఉద్ధరణ అవుతుంది, ఎన్నికలలో గెలిపిస్తే చాలా, ఓ సిద్ధాంతం పాడు అనేవి అక్కర్లేదా? ప్రస్తుతం దేశంలో ప్రశాంత్ కిషోర్కు మంచి గిరాకీ ఉంది. క్లయింట్లు ఏ రాష్ట్రం వాడైనా కానీ, రైట్, లెఫ్ట్, సెంటరు ఏ సిద్ధాంతం వాడైనా కానీ తగిన సలహాలిచ్చి గెలుపు సిద్ధించేట్లు తోడ్పడగలడు అనే ప్రతీతి వచ్చింది. అలాంటి వాడు పోయిపోయి కాంగ్రెస్ ఊబిలో పడుతున్నాడెందుకు? కాంగ్రెస్ పార్టీ అవస్థ చూస్తే పగవాడికి కూడా జాలి పుడుతోంది. కానీ మేం మారం అని భీష్మించుకొని కూర్చున్న కాంగ్రెస్ అధినాయకత్వాన్ని చూస్తే అయిన వాడికి కూడా అసహ్యం పుడుతోంది. అలాంటి కాంగ్రెస్ను దాని మానాన దాన్ని వదిలేస్తే పోయేదానికి ఇతనెళ్ళి మిమ్మల్ని గెలిపిస్తానంటూ భుజాన్ని వేసుకోవటం దేనికి? గతంలో ఒకసారి ఈ ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళు 2022లో యూపీలో గెలిచి చూపించి ఆ తర్వాత మాట్లాడు అన్నారు. అది నా వల్ల కాదు అనేసి వచ్చేశాడు. ఇప్పుడు 2024లో గెలిపించి చూపిస్తా అంటూ వెళుతున్నాడు. చూడబోతే మోదీ ద్వేషంతో పీకే ఉచితానుచితాలు మరిచిపోతున్నాడు అనిపిస్తోంది. లేకపోతే కావాలని కాంగ్రెస్ గోతిలో పడడమేమిటి? 2004లో బీజేపీకి పనిచేసిన తరువాత వాళ్ళు మళ్ళీ ఇతన్ని పిలవలేదు. ఇతని చేత చేయించుకున్నప్పుడు ఇతని ట్రిక్కులన్నీ నేర్చేసుకున్నారు. వాళ్లకు ముందే ఇవన్నీ తెలుసు, కానీ ఇతను మరి కాస్త సైంటిఫిక్గా చేసి ఉంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఎడాపెడా వాడేసుకోవటం బాగా నేర్పాడు. ఆ తర్వాత నీతో పనిలేదు, మా వాళ్లకు తర్ఫీది ఇప్పించుకొని వాడుకుంటాం అనేశారు. అలాగే చేసి వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇతను ఏ ఎత్తులు వేస్తాడో వాళ్లకు ముందే తెలుసు, కాబట్టి ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఇటు పీకేది అదే పరిస్థితి. బీజేపీ బలాబలాలు క్షుణ్ణంగా తెలుసు, కాబట్టి వాళ్లను ఎదిరించే వాళ్లకు సరైన సలహాలు ఇవ్వగలుగుతున్నాడు. 2014 తర్వాత అతను గెలిపించిన రాష్ట్రాలలో బీజేపీతో తలపడినవి ఢిల్లీ, బీహార్, బెంగాల్, యూపీ అనే చెప్పాలి. వీటిలో మొదటి మూడింటిలోనే ఇతని వ్యూహం పనిచేసింది. యూపీలో కాంగ్రెస్ పక్షాన పనిచేసిన ఆ పార్టీ పరాజయం పాలైంది. ఇక అతను గెలిపించిన ఆంధ్ర, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో బీజేపీ ఉనికి పెద్దగా లేదు. కాంగ్రెస్కి అనుకూలంగా కొన్ని రాష్ట్రాలు ఏమైనా ఉంటే అడపదడప ఉన్నాయేమో, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా బీజేపీ హస్తగతమైనవి. కాంగ్రెస్కి పూర్వవైపు రావాలంటే ఒక ప్రశాంత్ కిషోర్ వల్ల కాదు. ప్రశాంత్ కిషోర్ ఏం చేయగలడు అంటే వ్యూహ రచించగలడు, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి ఎక్కువగా పార్టీని తీసుకెళ్ళగలడు, పార్టీకి ఏది అవసరమో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అట్లా చెప్పగలడు ప్రశాంత్ కిషోర్. అంతే తప్ప కాంగ్రెస్ కొలాప్స్ అయిపోయింది చాలా వాటికి. అది మోడీ గారి పవర్ కానివ్వండి, లేకపోతే రాహుల్ గాంధీ డిఫాల్ట్ కానివ్వండి, సోనియా గాంధీ గారు తప్పుకోవడం కానివ్వండి, కొంచెం రాంగ్ డిసిషన్ మన తెలంగాణ విడదీయటం కానివ్వండి, ఇట్లాంటి కొన్ని ఉన్నాయన్నమాట. ఇట్లాంటి అన్నీ కూడా కాంగ్రెస్ మీద బాగా ప్రభావం చూపించి వాటి పతనానికి కారణమైనవి. పీకే మేధస్సు పతాక స్థాయికి చేరినది బెంగాల్లోని. భారీ స్థాయిలో దాడి చేసి బీజేపీ అతన్ని హడలుగొట్టేసిన బెదరకుండా తృణమూల్ ఘన విజయంలో పాత్ర వహించాడు. వీటన్నింటినీ రంగరించి అతనే స్వయంగా చెప్పుకున్నాడు. జిజ్ఞాస, గెలవాలనే కాంక్ష, ఫైటింగ్ స్పిరిట్ బలంగా ఉన్నవాళ్ళనే నేను గెలిపించగలను, సలహాలు ఇవ్వగలను, కానీ వాటిని అవతలి వాళ్ళు అమలు చేయటంపైనే ఫలితం ఆధారపడుతుంది అని. ఒక పార్టీ సాంప్రదాయకంగా కొన్ని పద్ధతుల్లో నడుస్తూ ఉంటే ఇతను వచ్చి సర్వేలు చేశాను, అభిప్రాయం ఇలా ఉంది, ఈ మార్పులు చేస్తే మంచిది అని చెప్పగానే పార్టీలోని పాత నాయకులు భగ్గుమంటున్నారు. వాళ్ళను పట్టించుకోకుండా పార్టీ అధిష్టానం ఇతన్ని సమర్థించి సలహాలు అనుసరించి కేసుల్లో నెగ్గుతున్నారు. 2017లో యూపీలో కాంగ్రెస్కు సలహాలిస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితం దారుణంగా వచ్చింది. పైగా మార్పులు చేసేందుకు ఇవి కింద దాకా సర్క్యులేట్ అయి తమ ప్రభావాన్ని చూపేందుకు తగినంత సమయం ఉండాలి. ఓ 2 నెలలుండగా పిలిచి ఏది నీ మ్యాజిక్ చూపించు చూద్దాం అంటే పీకే ఏమీ చేయలేడు. బెంగాల్ ఎన్నికల సమయంలో పీకే చక్కటి పాజిటివ్ థింకింగ్ ప్రదర్శించాడు. శత్రువు బలాన్ని చూసే ముందే అస్త్రసన్యాసం చేసి పరాజయం పాలు కాకూడదనుకున్నాడు. ఆశించిన దానికంటే మెరుగ్గా ఫలితాలు రావడంతో పీకేలో ఉత్సాహం పెరిగిపోయింది. దేశమంతా వ్యాపించేసి మోదీకి వ్యతిరేకంగా అన్ని రకాల శక్తులను కూడగట్టేసి కృష్ణ పరమాత్మ ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయించినట్లు మమత చేత తను చేయించేద్దాం అనుకున్నాడు. కానీ అది చీదేసింది. తృణమూల్ తక్కిన చోట్ల ఎదగలేదు. ఆయా రాష్ట్ర ఓటర్లు గడ్డి పరకలా తీసిపారేశారు. తాను చాణుక్యుడే కానీ మమత చంద్రగుప్తుడు కాదని పీకే అనుకొని రాహుల్ ధరణి చేరాడు. అతను నందుడే తప్ప చంద్రగుప్తుడు కాదని తెలుసుకోలేకున్నాడు. కాంగ్రెస్కైతే దేశవ్యాప్తంగా 20% ఓటు బ్యాంక్ ఉంది. ఆర్థిక వనరులు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నారు. కరెక్ట్గా చెప్పాలంటే అది చతికిలబడిన ఏనుగులా ఉంది. తను మావటివాడై అంకుశం చేతపట్టి పొడిస్తే చాలు తనంతట తనే లేచి మోడీ కోటగుమ్మాన్ని పగలగొట్టేస్తుంది. అజేయుడిగా వెలుగొందుతున్న మోడీని పరాజయుణ్ణి చేసిన వ్యక్తిగా తన పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది అనుకుంటున్నాడేమో. పూర్వవైభవం వస్తుందంటే కాంగ్రెస్ దాని యొక్క పద్ధతులు మార్చుకోవాలి. ఇంకా వెనకటి పద్ధతిగా ఉంటే మటుకు కష్టం లేదు. ప్రశాంత్ కిషోర్ గారు డైరెక్షన్లో వెళ్తే మటుకు కాంగ్రెస్కి లైఫ్ ఉంటుంది. కాంగ్రెస్ నిలబెడతారంటే కాంగ్రెస్ నిలబెట్టడంలో ఆయనది ఒక పాత్ర ఉంటుంది. మెయిన్ పాత్ర ఉంటుంది. సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారు కానీ ఆయన డైరెక్షన్లో నడిస్తే చాలా అవుతాం తీసుకువస్తాడనే కదా ఇప్పుడు వాళ్ళు ప్రశాంత్ కిషోర్ గారికి ఇన్వైట్ చేసింది. తీసుకొస్తాడని కాన్ఫిడెన్స్ ఉండబట్టే కదా కాంగ్రెస్కి. ఆయన తీసుకురాకపోతే కాంగ్రెస్కి లైఫ్ లేదు. ఏపీలో మటుకు కాంగ్రెస్కి లేదు. తెలంగాణలో ఉంటే కాంగ్రెస్ రావచ్చు. కాంగ్రెస్లో ఉన్న నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవిస్తున్నారు, ఆ డబ్బు సంపాదించుకుంటున్నారు, దాచుకుంటున్నారు. అధికారం పోయిన తర్వాత బయటికి రావట్లేదు. ఆ దాచుకున్న డబ్బు బయటికి తీసి ఖర్చు పెట్టట్లేదు. ఇంకెక్కడ వస్తుంది? పీకే పార్టీలోకి వచ్చి తొలుతగా డిసెంబర్లో జరగబోయే గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓ మోస్తరు సీట్లైనా తెప్పించాలి. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ నాశనమైపోయి చాలా ఏళ్ళైంది. పునరుద్ధరించడానికి 6 నెలల సమయం తక్కువే అని చెప్పాలి. పైగా ఆప్ ఒకటి ప్రవేశించింది. 2023లో ఎన్నికలున్న రాష్ట్రాలు చూడబోతే ఈశాన్య రాష్ట్రాలు కాకుండా బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెరాస అధికారంలో ఉండి బీజేపీ బలపడుతున్న తెలంగాణ ఉన్నాయి. ఇవన్నీ సవాలు విసిరే రాష్ట్రాలే. వీటిని బట్టి 2024 పార్లమెంటు దానితో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల విషయంలో కాస్త అంచనా వస్తుంది. గుజరాత్ ఎన్నికల తర్వాతనే పీకేపై కాంగ్రెస్ లో అసంతృప్తి పెళ్లుబుకోవచ్చు. గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తున్న G23 నుంచే కాదు రాహులే తప్పు పట్టవచ్చు కూడా. ఎందుకంటే అతనికి కావలసినవి షార్ట్ కట్స్. ప్రచారంలో నువ్వు ఊరూరు తిరగాలంటే ఎగిరి పడతాడు. బెంగాల్లో మమత చూడండి, ఒంటరి శివంగిలా రాష్ట్రమంతటా తిరిగింది. కాలు విరిగితే వీల్ చైర్లో తిరిగింది. రాహుల్ అయితే మొహం చూపించడమే అరుదు. అనేక రాష్ట్రాల్లో పొత్తుదారుల నుంచి ఎక్కువ సీట్లు తీసుకోవటం, సొంత పార్టీ అభ్యర్థుల ప్రచారానికి సైతం వెళ్లకుండా ఎగ్గొట్టడం, ఫలితాలు వచ్చాక తప్పు రాష్ట్రాధ్యక్షులపై తోసేయటం. ఇప్పుడు పీకే కూడా అదే గతి పడుతుందని ఊహించవచ్చు. పీకే దృష్టి ఎంతసేపు ఎన్నికలు అంకెలపైన మాత్రమే ఉందని, అతనికి ఫీజు ఇచ్చిన వాడు ఎలాంటి వాడైనా సరే గెలిపించడమే తన విధి అనుకుంటాడు తప్ప వారి గుణగణాలు అతనికి అనవసరం. మోదీ వంటి హిందుత్వవాది, స్టాలిన్ వంటి ద్రవిడ నాస్తికవాది, మమత వంటి రౌడీ, జగన్ వంటి అవినీతి కేసుల్లో నిందితుడు ఎవరైనా సరే అతనికి పర్వాలేదు. గెలిచిన తర్వాత వాళ్ళు ఎలా పాలించినా పర్వాలేదు. ముత్యాల ముగ్గులో కాంట్రాక్టర్ల రైళ్లు పడగొట్టో, ఓడలు ముంచో, ఏదో ఒక విధంగా పని పూర్తి చేయటమే అతనికి కావాలి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మోడీ తను బీసీ అని కానీ, చాయ్వాలా అని కానీ, తల్లితో అనుబంధం గురించి కానీ చెప్పుకోలేదు. ప్రధాని పదవికి పోటీ పడాలంటే ఈ ఈజీఏ ఉండాలని పీకే చెప్పి ఒప్పించాడు. అలాగే మమత తను బ్రాహ్మణి అని కానీ, చండీ స్తోత్రం కంఠతా వచ్చని కానీ అంతకు ముందెప్పుడూ చెప్పుకోలేదు. పీకే సలహాపై అవన్నీ చేసింది. ఇలా ప్రతిదీ కులాల శాతాలు, ఏ పని చేస్తే ఏ ఇజుమేని నిలబెట్టుకుంటే ఎంత స్వింగ్ వస్తుంది అనే లెక్కలే పీకేకు ముఖ్యం. పీకే తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీ అంటే ఎన్నికలు గెలవడమే లక్ష్యమా? ఆర్గనైజేషన్ అనేది ఉండనక్కర్లేదా? ప్రజల్లో ఉంటూ వాళ్ళ అవసరాలు గమనించవలసిన అవసరం లేదా? సిద్ధాంతాలు పట్టవా? బీజేపీ పార్టీని చూసి తక్కిన పార్టీలు చాలా నేర్చుకోవాలి. ఏదైనా రాష్ట్రాన్ని గెలవాలంటే 2-3 ఏళ్లకు ముందే ప్రణాళికలు వేసుకొని ఢిల్లీ నాయకులను అక్కడకు పంపి వాళ్లకు స్థానిక భాషలో తర్ఫీదిప్పించి అనుబంధ సంస్థలన్నింటి ద్వారా విద్య, వైద్యం అందిస్తూ మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గత 20 ఏళ్లుగా బీజేపీ అనుబంధ సంస్థలు గిరిజన ప్రాంతాల్లో సేవ చేస్తూ ఎలా బలపడుతున్నాయో గమనించండి. కాంగ్రెస్కు గతంలో విద్యార్థుల్లో, కార్మికుల్లో, వర్తక సమాజాల్లో, సేవా రంగంలో అనుబంధ సంస్థలన్నీ చురుగ్గా పనిచేసేవి. ఇప్పుడు అవన్నీ పడుకున్నాయి. రాహుల్, ప్రియాంకలకు ఇవన్నీ అనవసరం. ఎన్నికల సమయంలో వచ్చి గుళ్ళో పొర్లో దండాలు పెట్టేసి నిలువెత్తు నామాలు పెట్టేసుకుంటే చాలనుకుంటారు. దుకాణం కట్టేశాక వచ్చే ఎన్నికల దాకా కలిగానికి కూడా కనబడరు. ఇవన్నీ సవరించుకోవాలని పీకే చెప్తాడా? చెప్పే వాళ్ళు వింటారా? ప్రశాంత్ కిషోర్ అని ఆయన మీకు తెలుసు, ఆయన కింగ్ మేకరే చాలా విషయాల్లో. మోడీ గారికి పనిచేశాడు, ఇక్కడ జగన్ గారికి పనిచేశాడు, కొన్ని రాష్ట్రాల్లో పనిచేసి ఆయన సక్సెస్ రేట్ అనేది 70-80% ఉంది ఆయనకి. తెలంగాణ విషయానికి వస్తే రేపొద్దున ప్రశాంత్ కిషోర్ని తెచ్చినా సరే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే మాటలు మాత్రం కలాయి. ఏదైనా సరే 50-50 ఛాన్స్ ఉంటే దాన్ని ప్లస్ చేయగలరా తప్ప 2070 ఉంటే మాత్రం ప్లస్ చేయలేడు ప్రశాంత్ కిషోర్. సో పార్టీ పని అంతా కూడా అయిపోయింది, కాంగ్రెస్ పని లేదు. కాంగ్రెస్కి అనేది ఆ నాయకుడి లోపం వల్ల అనమాట. అంటే ప్రధానమంత్రి పదవికి రేస్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ యాక్టివిటీగా మీటింగ్స్ కానివ్వండి, పబ్లిక్లోకి వెళ్ళటం కానివ్వండి, ఆయన వాక్కు చాతుర్యం కానివ్వండి, ఆ లీడర్స్ అందరిని కూడా ఒక తాటిని తెచ్చేంత స్టెబిలిటీ ఆయనకి లేదు. అందువల్ల ఆ పార్టీ అనేది రోజు రోజుకి దిగజారిపోతుంది. కాంగ్రెస్ వారి చుట్టూ ఉన్నవారిది ఎంత హ్రస్వదృష్టో ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చినప్పుడే తెలిసింది. వైఎస్ మరణానంతరం జగన్కు ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో మద్దతిచ్చారని తేటతెల్లంతగా తెలిసింది. కానీ మరో బలమైన రాష్ట్ర నాయకుడు తయారు కాకూడదని అతన్ని దూరం చేశారు. పార్టీలోంచి బయటకు పంపితే దిక్కుమొక్కు లేకుండా పోతాడని సలహాదారులు చెబితే నమ్మారు. ఆ తర్వాత సానుభూతి యాత్రల్లో అతనికి వస్తున్న స్పందన చూసి బెదిరారు. మొత్తం రాష్ట్రంతో రిస్క్ తీసుకోలేమని భావించి జగన్ను ఆంధ్రాకే పరిమితం చేస్తే అక్కడ సీట్లు తగ్గిన, తెలంగాణ ఇస్తే అక్కడ సీట్లు పెరుగుతాయని లెక్క వేశారు. ఆదరాబాదరాగా తెలంగాణ ప్రకటన చేశారు. దానికి ఆంధ్రాలో వచ్చిన తీవ్రమైన రియాక్షన్ చూసి బెదిరి నాటకాలు మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన అనగానే హైదరాబాద్ ఎటుపోతుంది అనేదే ప్రధాన ప్రశ్న. పెట్టుబడులన్నీ ఒకే చోట పెట్టడం చేత రెండు ప్రాంతాల వాళ్ళు దానిపై తమ పట్టు పోకూడదనుకున్నారు. తమ ప్రాంతంలో ఉంది కాబట్టి తమదే అని తెలంగాణ వారంటే కేంద్రపాలితం చేసి ఎవరికైనా నివసించే అవకాశం ఇవ్వాలని ఆంధ్రులన్నారు. ఈ చర్చలు జరుగుతుండగానే జగన్ ఉప ఎన్నికల్లో నెగ్గేశాడు. ఇక ఆంధ్రాను అతను పట్టుకుపోతాడనే భయం వేసింది. హైదరాబాద్తో సహా తెలంగాణను ఏర్పాటు చేస్తే కేసీఆర్ గాంధీ భవన్ మెట్ల మీదకు వచ్చి దండం పెడతాడని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పిన అబద్ధాలు నమ్మారు. అందుకని మొత్తం అంతా తెలంగాణకు కట్టబెట్టి ఆంధ్రాకు తిరుక్షవరం చేసేశారు. తాము ఇప్పట్లో గెలిచే అవకాశం లేదు కాబట్టి ఆంధ్ర ఎలాగో నాశనమైపోయినా పర్వాలేదని అనుకున్నారనేది స్పష్టంగా కనబడే వాస్తవం. ప్రత్యేక హోదాపై మన్మోహన్ హామీ అనేది ఎప్పుడు వచ్చింది? లోక్సభలో బిల్లు పాస్ అయిపోయాక, బీజేపీ పట్టుబట్టాక. బిల్లులో అది పెట్టనే లేదు. ఇక వైజాగ్ రైల్వే జోన్ వగైరాలన్నీ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని రాశారు తప్ప తప్పక ఇస్తామని ఎక్కడా లేదు. ఇప్పుడు బీజేపీ అదే అడ్వాంటేజ్ తీసుకుంది. అప్పట్లో మోడీ, అడ్వాణీలతో సహా కొందరు బీజేపీ నాయకులకు విభజన ఇష్టం లేదు. అయినా ఈ దుష్ట కార్యం కాంగ్రెస్ చేతుల మీదుగా జరిపించేస్తే తెలంగాణలో బలపడవచ్చు, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఎన్నటికీ ఛాన్స్ ఉండదు అని తక్కిన బీజేపీ నాయకులు కన్విన్స్ చేశారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆంధ్రాలో బీజేపీ కంటే తెలంగాణలో బీజేపీ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో రాష్ట్ర విభజన బిల్లు తయారు చేసినప్పుడు కానీ, పార్లమెంట్లో పాస్ చేయించినప్పుడు కానీ అందరికీ తెలిసి వచ్చింది. ఫలితం ఏమైంది? ఎక్కడ చూసినా ఆ పార్టీకి గుండు సున్నా. సోనియా, రాహుల్ చుట్టూ ఉన్న సలహాదారుల క్వాలిటీ ఇది. ఈ పరిస్థితులన్నింటినీ పీకే మార్చగలడా? మార్చాలంటే కాంగ్రెస్ పార్టీలో తలమునకలుగా దిగాలి, అడుగడుగున అధిష్టానంతో ఘర్షించాలి. చూడబోతే పీకేకు ఆ ఉద్దేశమే లేనట్టుంది. ఎందుకంటే తెరాస వంటి తక్కిన పార్టీలకు సలహాలు ఇవ్వడం మానడట. అంటే ఇక్కడ పార్ట్ టైం జాబే. ఎన్నికల్లో ఏ 150 200 సీట్లు తెప్పిస్తాను, అది పెట్టుకుని బేరాలాడుకుని మీరు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఉంటాడు. ఆ 150 200 రావడానికి కావలసిన టక్కు టమారా విద్యలు నేర్పుతాను అని ఫీజు పుచ్చుకుంటున్నాడు. ఇంతకు మించి పార్టీని ప్రక్షాళన చేసే ఉద్దేశం కానీ ఊబలాటం కానీ పీకేలో కనబడడం లేదు. శ్రీశ్రీ ఎప్పుడో అన్నాడు, కాంగ్రెస్కి ఇంకా ఎందుకు కాయకల్ప చికిత్స, దాని పేరు చెబితేనే మేరలేని జుగుప్స అని. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.